ప్రవీణ్ ఎగ్జిక్యూటివ్ సభ ఇవాళ వీడియో వచ్చేసరికి అతను బడ్జెట్లో 10,000 లోపల ఏమైనా మంచి స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయా లేదా అని వీడియో చేస్తున్నా భయ్. సో లిస్ట్ ఒకసారి చెక్ చేసుకోండి. సో ఫస్ట్ స్మార్ట్ ఫోన్ చూసుకుంటే పోకో M6 5G అనమాట, 8,000కి వస్తుంది భయ్. ప్లస్ ఇంకా ఇక్కడ మీకు ఆఫర్స్ పెట్టిరు, ఇక్కడ కార్డ్ ఆఫర్స్ అని ఎక్స్చేంజ్ ఆఫర్స్ అని పెట్టుకోవచ్చు. ప్లస్ దీంట్లో చాలా వేరియంట్స్ ఉన్నాయి, ఇక్కడ చూసుకో డిఫరెంట్ డిఫరెంట్ కెపాసిటీస్ మీద. 4GB ర్యామ్ వేరియంట్ ఉంది అండ్ 6GB ర్యామ్, 128GB వేరియంట్ ఉంది అండ్ 8GB ర్యామ్, 2GB స్టోరేజ్ వేరియంట్ కూడా అవైలబుల్ ఉంది. నేనైతే బడ్జెట్లో చూసే వాళ్ళకి 4GB ర్యామ్ వేరియంట్ సరిపోతుంది. ఇక్కడ ఈ స్మార్ట్ ఫోన్ యొక్క ప్రైస్ 8,000 ఉంది. తక్కువలో కావాలంటే వన్ ఆఫ్ ద గుడ్ ఆప్షన్స్ అంటే మీరు పర్చేజ్ అయితే చేసుకోవచ్చు పోకో M6 5G అనమాట. దాని తర్వాత ఇంకొక స్మార్ట్ ఫోన్ చూసుకుంటే రెడ్మీ నుంచి. సో రెడ్మీ 13C వచ్చేసరికి స్లైడ్ కొంచెం ప్రైస్ ఎక్కువ ఉంది మేము నేను రికార్డ్ చేసే టైంకి. ఇక్కడ 4 128GB ఏమో 9,200 ఉంది. తర్వాత 6 128GB వేరియంట్ వచ్చేసరికి అయితేనేమో 11,000 ఉంది. తర్వాత 8 256GB స్టోరేజ్ వేరియంట్ వచ్చేసరికి అయితేనేమో కరెంట్ అనవైలబుల్ అని వస్తుంది. సో బేస్ వేరియంట్ తీసుకోవచ్చు భయ్ 9,200 అనమాట. సో ఇక్కడ కూడా మంచి ప్రాసెసర్ యూజ్ చేసారు భయ్. ఇక్కడ రెండింటిలో కూడా చూసుకుంటే సేమ్ ప్రాసెసర్, సేమ్ ర్యామ్ కెపాసిటీ. ఇక్కడ 8,000కి మీకు 4 64GB వస్తుంది. ఇక్కడ 9,200కి మీకు 4 128GB స్టోరేజ్ వేరియంట్ వస్తుంది. కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే డిఫరెంట్గా ఉన్నాయి. కావాలంటే ఈ రెండు స్మార్ట్ ఫోన్కి సంబంధించిన కంపారిజన్ వీడియో కావాలంటే పోయి కంపారిజన్ వీడియో అయితే తీసుకొస్తారు. కొంచెం కాస్ట్ ఎక్కువ వస్తుంది విత్ సేమ్ ప్రాసెసర్ అనమాట. చూద్దాం ఎలా కంపారిజన్ వీడియో అయితే తీసుకొస్తాను. నెక్స్ట్ చూసుకుంటే లావా నుంచి అన్నమాట, మన ఇండియన్ బ్రాండ్. ఇక్కడ ప్రాసెసర్ చూసుకో మీడియా డైమెన్సిటీ 700 ప్రాసెసర్ అయితే మెయింటైన్ చేశారు ఇక్కడ. అండ్ దీంట్లో ఇంకా మంచి విషయం ఏంటంటే భయ్, లోకల్ బ్రాండ్, ప్రైస్ కొంచెం ఎక్కువనే ఉంది, 9,300 రూపీస్. బట్ 10,000 లోపల ఒక మంచి ఫోన్ వస్తుంది, క్లీన్ యువాయితో పాటు కూడా వస్తుంది అండ్ మంచి వీడియో రికార్డింగ్స్ అవన్నీ కూడా చూసుకోవచ్చు అన్నమాట లావా బ్లేస్ 5G పాటు. సో నాకు గుడ్ స్మార్ట్ ఫోన్స్ అంటాను. ఒకవేళ గిట్ల మీరు పర్చేస్ చేసుకోవాలంటే ఇది కూడా ఒక ఆప్షన్. ఇక్కడ నాకు వేరే ఆప్షన్ అయితే దొరకలేదు, కింద సెటింగ్స్కి వెళ్ళినప్పుడు నాకు వేరే ఆప్షన్స్ అయితే దొరకలేవు. అందుకే ఇది మీకు బేస్ వేరియంట్ అయితే నాకు దొరికిన 6GB ర్యామ్ వేరియంట్ మెన్షన్ చేస్తున్నా. తక్కువది ఒకవేళ ఉందంటే గిట్ల ఒకసారి కింద కామెంట్లో మెన్షన్ అయితే చేయండి. ఇది బడ్జెట్లో 5G స్మార్ట్ ఫోన్స్ కొనాలన్న వాళ్ళకి 3 ఆప్షన్స్ అయితే చూపించినవి. దీని తర్వాత మీకు అబౌవ్ 10,000లో కొన్ని వీడియోస్ చేసాను, అవి డిఫరెంట్ వీడియో తర్వాత చెక్ చేయమంటాను. సో ఒకసారి కన్సిడర్ చేసుకోండి ఈ రెండు స్మార్ట్ ఫోన్స్ ఈ 3 స్మార్ట్ ఫోన్స్ సంబంధించిన స్పెసిఫికేషన్స్ ఏమన్నాయి అవన్నీ చూసుకొని మీకు నచ్చింది ఏదైతుందో అది కొనుక్కోమనేసి అయితే ఒక అడ్వైస్ అయితే చేస్తాను. సో ఫ్రెండ్స్, ఇది చాలా చిన్న లిస్ట్ అనమాట, యూస్ఫుల్ అయింది, మంచిగా అనిపించింది అంటే ఒక లైక్ అండ్ ఆల్సో షేర్ కూడా చేయండి. ఈ వీడియోకి అయితే నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.